అరే ఈ రాజగాని బర్త్డే అంటే ఈ రావులపల్లినే ఎవ్వడు జరుపుకోలేనంత గ్రాండ్గా జరుపుకోవాలరా. అరే మీకేమన్నా తక్కువ పడితే నాకు చెప్పుర్రి, మీకు ఏం కావాలన్నా అరే తెప్పించే బాధ్యత నాది. ఓకేనారా? తావురు ఎంజాయ్ చేయాలరా, కొట్టు తావు తావుమో తీసుకో. ఒక 2000 ఉంటాయి రాదే, ఈ పిండి బత్తాలు తేవాలే, ఇంట్లో పైసలు లేకుంటాయి. అబ్బా నేనే 3 ఎకరాల మునగ వచ్చినా కాదురా, నాకే 10,000 అవసరం ఉన్నాయి, నేనే ఏమన్నా అడుగుదాం అడుగుదాం అనుకుంటానా? అబ్బా ఒక 2000 ఉంటే చూరు రాదే. అబ్బా చేత నాకన్నా చెప్పురా. సరే అన్న. హలో అన్న. హలో రాజుగా. ఆ అన్న చెప్పే. ఏం లేదురా, ఒక 2000 కావాలరా. అయితే ఎల్లుండి నాటి ఇస్తాను రా. ఊరియ బత్తలకు పైసలు లేవు, కొంచెం ఇంట్లో టైట్ ఉన్నదిరా. ఒక 2000 ఉంటే చూడు రాదురా. మళ్ళీ ఇత్త కానీ పంట పైసలు వచ్చినాక ఇత్త కానీ ఇయ్య రాదురా. అబ్బా అన్న ఒక్క అర్ధ గంట ముందు ఫోన్ చేసిన అయిపో అన్న, ఇప్పుడే 2 కాటన్ల బీరు తెచ్చుకున్నామే. అయితే ఇయ్యాల నా బర్త్డేనే, ఇక మా దోసకాలను ఊసవెచ్చినా, ఇక వాళ్ళు బర్త్డే దావత్ ఎదురా అంటే వాళ్ళకు ఇస్తానా. కొంచెం ఒక అర్ధ గంట ముందు ఫోన్ చేసినా అయిపో. సరేరా, హ్యాపీ బర్త్డే రా అన్న. థ్యాంక్ యూ అన్న. అశోక్ అన్న పైసలుగా ఉన్నట. Three hours later. మనది నాది బర్త్డే అంటే ఎట్లా ఉండాలరా, డిచ్ మొత్తం ఎంజాయ్ చేయాలి రే. ఓకే రవి, హ్యాపీ ఆరా. ఓకే ఓకే రవి, నా తెలుసురా మనది. అరే బర్త్డే అంటే ఎట్లా నవ్వుగా ఎంజాయ్ చేసినావా, ఎంజాయ్ చేయాలి మాకంతే, నా తెలుసురా. డిచ్ ఉండాలి మనం మొత్తం ఆవరము. బర్త్డే అంటే నీదే మా ధూమ్ దాన్ చేసిన నాకు తెలుసురా మామా, నువ్వు చేపించు. మనల్లే ఆపేది నీ We'll be right back.
పన్నెండు బీరాల పరుపు బండ మీద నేనే ఉన్నరన్నయ్య మరిని తోడు నేనే ఉన్నరన్నయ్య మరిని తోడు పన్నెండు బీరాల పరుపు బండ మీద నేనే ఉన్నరన్నయ్య మరిని తోడు నేనే ఉన్నరన్నయ్య మరిని తోడు పన్నెండు బీరాల పరుపు బండ మీద నేనే ఉన్నరన్నయ్య మరిని తోడు నేనే ఉన్నరన్నయ్య మరిని తోడు పన్నెండు బీరాల పరుపు బండ మీద నేనే ఉన్నరన్నయ్య మరిని తోడు నేనే ఉన్నరన్నయ్య మరిని తోడు కూర్చుకుంది కదా బాగా ఎక్కువైంది కాదు బిడ్డ చాలా ఇబ్బంది ఉంది కదా ఓకేనా ఒక పది రోజులు రెస్ట్ తీసుకోవాలి ఒక పది రోజులు మందులు రాసిస్తాను మంచిగా వాడాలి మంచిగా మందులు వాడు తగ్గిపోయింది సార్ పది రోజులు అంటే ఎక్కడ పని అక్కడనే ఉన్నాయి సార్ ఏం పని చేస్తావు నువ్వు వ్యవసాయం చేస్తా సార్ ఇవాళ నాటు సార్ మాది పొలంలో నారు వంచేస్తా అంటే బీర్సీస ఒక్క కూర్చింది సార్ ఎవరో సార్ తాగుబోతులు తాయినోళ్ళు చక్కగా దాకా సీసలు అల్లనే వల్ల కొట్టిలు సార్ ఒక్కరికి ఆలోచన లేదు వాడలేదు పొలాల్లో వేసుకుంటూ జనాలు రైతులకు ఇబ్బంది మీకు ఇబ్బంది చాలా ఇబ్బంది చిచ్చి వేస్ట్ నాకు నమస్తే అశోక్ అన్న నమస్తే రా ఎటు పోయేస్తానవే ఈ హాస్పిటల్ పోయేస్తాను రా కాలుకి ఏమైందన్నా సీస ఒక్క గుచ్చుకున్నదిరా అరే చెప్పలేసుకున్నాడు బాబా అన్న అరే రోడ్డు మీద గుచ్చుకోలేరా పొలంలో నారు పంచేస్తుంటే గుచ్చుకున్నదిరా ఎవరు తాయినలు చక్కగా పొలంలో సీసలు వాళ్ళ కొట్టిలరా వాళ్ళు ఏవైతే ఈ గోసరా నాకు ఏడ జాగ దొరకనట్టు నా పొలంలో దాగన్నారా ఎక్కడ చూసాం అక్కడనే అయింది డాక్టర్ ఏమో 10 రోజులు పని చేయకన్నాడు ఎట్లనో ఏమోరా అరే ఎక్కువసేపు ఉంటే నా కాలు గుంజుతుంది నేను ఇంటికి పోతారా అయ్యా హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ నేను మీ రాజు అలియాస్ బిత్తిరి రాజు ఈ వీడియో తీయడానికి కారణం యువత అనేది వైన్స్లో తాగకుండా వ్యవసాయం చేసుకునే భూముల్లో పొలాలల్లో తాగి ఆ సీజన్ వలగొట్టడం వల్ల మొత్తం రైతులకి పనిచేసేటప్పుడు కాళ్ళకు గుచ్చుకోపోతున్నాయి వ్యవసాయం పనులు చేసే కూలీలకు కానీ రైతులకు కానీ వ్యవసాయం చేసేటప్పుడు వాళ్ళకు కనబడక కాళ్ళకు గుచ్చుకొని హాస్పిటల్కి వెళ్లాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడుతున్నాయి దయచేసి యూత్ ఎవరైతే ఉన్నారో తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే వైన్స్లో పర్మిట్ రూమ్స్ ఉంటాయి రెస్టారెంట్లో పర్మిట్ రూమ్స్ ఉంటాయి అందులో తాగండి దయచేసి పొలాలలో తాగి సీసాలు వెలగొట్టకండి ఇది మా యొక్క చిన్న మీకు మెసేజ్ ఇద్దామని తీయడం జరిగింది థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి